అనంతపురం జిల్లా సిట్టూరు మండలం చెన్నపల్లి గ్రామంలో రైతు రామన్నకు చెందిన 4 ఎకరాల్లో వేరుశనగ పంటను ప్రత్యర్థులు దగ్ధం చేశారు. గ్రామ శివార్లలో రైతు రామన్న తన 4 ఎకరాల్లో వేరుశనగ పంట నూర్పిడి చేసి శనక్కాయలు వేరు చేసేందుకు వామిగా వేసి ఉంచాడు. అయితే పంట బాగా వచ్చిందని ఇటీవల స్థానిక ఎన్నికల్లో రామన్న తెలుగుదేశం పార్టీ తరఫున చురుగ్గా పనిచేశాడని, అతని ప్రత్యర్థి వర్గం వారు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు చేపట్టకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, కళ్యాణదుర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయని, ఇటువంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతును అన్ని విధాలా టీడీపీ పార్టీ తరఫున ఆదుకుంటామని స్పష్టం చేశారు. కంటికి కనపడింది, ఏదో ఇప్పుడన్నా వడ్లు ఒక 2-3 లక్షలు తీరుతుందని చాలా ఆశ పెట్టుకుంటుంది. కాకపోతే మొన్న ఎలక్షన్లో ముందుబడి చేసినాడనే ఉద్దేశంతో ఇప్పుడు రాత్రికి వచ్చి వామి చెనుకా వామికి అగ్గి పెట్టడం జరిగింది. మరి దీనికి మేము ఏం చేయాలా అర్థం కాలేదు. మరి మాకు దాదాపు 100 మూట్లు చెనుకాయ అవుతుండే, కింటాలు వచ్చేసి 7.5 వేల వరకు ఉంది సార్. మరి మేము బతికేదానికి ఇది లేకుండా అయిపోయింది అని మేము మిమ్మల్ని ప్రాధాన్యపడి ఆడుకుంటున్నాము. మీరే న్యాయం చేయాలని అడుగుతున్నాము సార్. బాధ్యతలు మీరే సార్. కళ్యాణదుర్గం తాలూకా చిట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామము. ఇక్కడ రైతు కష్టపడి పని చేసుకుని బతుకుతూ ఉన్నాడు. బోర్లు వేయించుకున్నాడు, సుమారుగా అప్పులు చేసుకున్నాడు 4.5 లక్షలు. ఈ విషయానికోసము ఏదో పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ పరంగా బాగానే కష్టపడి పనిచేసినాడు. కష్టపడి పని చేసినాడు కాబట్టి ఏదో ఉద్దేశంతోనే కొంచెము పైకి రాకోకుండా తొక్కాలని, అణగదొక్కాలని ఈ రాజకీయ వ్యక్తులు కూడా కొంచెం ఏదో అంటే ప్రజలు ఈ విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టి అణగదొక్కి పిల్లోడు పార్టీ పరంగా పోకుండా ఉంటాడని ఆలోచన చేసినారు. ఈ నష్టానికి మనం ఏమంటే పార్టీ పరంగా మనం ఏం చేసే కాదు. ఇప్పుడు దయచేసి దీనికి ఏదో నష్టపరిహారం చేయాల్సిందిగా రైతు కూడా కోరుకుంటున్నాడు, మేము కూడా కోరుకుంటున్నాము. ప్రజలు కూడా ఊర్లో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంలోన. చాలామంది బాధపడి పద్దటి నుంచి రాత్రి నుంచి కూడా వచ్చి ఇక్కడ కరెంట్ లేకుండా కూడా ఆపరేటర్ని చేసి వాళ్ళకి సప్లై చేసి కరెంట్ కూడా ఇచ్చినారు. నీళ్ళు కూడా ప్రజలు కూడా బాగానే అవస్థపడి ఆర్పి కష్టపడి చేసినారు, అయినా ఫలితం లేకుండా అయిపోయింది. దీంట్లో కూడా ఏమీ లేదు. ఇప్పుడు వచ్చే దీంట్లో రూపాయి కూడా వచ్చే అవసరం లేదు, వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఏదో చూసి చేయండి, బాధ్యతలు చేయండి సార్. ఇట్లా ఎవరికి చేయకోకుండా చూడాలా. ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచన చేయాలా, కఠినంగా శిక్షించాలి. కనుక ఖండిస్తున్నారు అందరూ కూడా, ఊర్లో వాళ్ళు కూడా, ప్రజలు అందరూ మొత్తం టోటల్. రైతులకు ఇటువంటి ఇబ్బంది ఎప్పుడు రాకోకుండా చూడాలా మెయిన్. ఇంతకుముందు కూడా ఏది ఇంత జరిగింది, దాన్ని కూడా ఆలోచన చేయలేదు ఎప్పుడు కూడా. ఇది చాలా ఇబ్బంది పడి చెనక్కాయలు కూడా బాగా కాసినాయి పాపం. 10 మూట్లు 10 బండ్లు చెనక్కాయ అయింది. దీంట్లో ఇంచుమించు అంటే 100 మూట్లు పైన అయ్యేదని అంచనాలో ఉన్నారు. ఇప్పుడు 7.5 వేలు 8 వేల రూపాయలు రేటు పలుకుతూ ఉంది చెలికెర్లు కూడా. దీని గురించి నష్టపరిహారం చాలా అయిపోయింది పాపం రైతుకి. దీని ఏదో చూసి చేయాల్సిందిగా కోరుచున్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చెట్టూరు మండలంలో చిన్నంపల్లి గ్రామంలో ఒడ్డే రామన్నకు సంబంధించిన 4 ఎకరాల్లో వేసినటువంటి పంట తోట కింద దాదాపు 100 మూట్లకు పైన అయ్యేటువంటి నిండు వామిని తగులబెట్టడం జరిగింది నిన్న సాయంత్రం. అంటే మొన్ననే ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్లు జరిగినప్పుడు చురుగ్గా ఈ రామన్న నేతను ముందు నుంచి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇతనికి వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమి లేవని చెప్పి గ్రామస్తులందరూ చెప్తున్నారు ఇక్కడే బహిరంగంగా. కానీ తెలుగుదేశం పార్టీలో పనిచేసినందుకు ఆయన దాదాపు 6-7 బోర్లు వేసి నష్టపోయి పంట పెట్టుకొని కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈరోజు దాన్ని దహనం చేసే కార్యక్రమం చేశారు. గతంలో చూస్తే మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులు పరిచయం చేసే కార్యక్రమము ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. గతంలో రాజకీయాల్లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా సామరస్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. బ్రహ్మసముద్రం మండలంలో కళ్యాణదుర్గం మండలంలో చెట్లు నరికే సంస్కృతి స్టార్ట్ చేశారు. దానిలో మేము పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర సమస్యలు ఒక సమస్యను చేసి దానిని ఆపు చేయడం జరిగింది. పోలీసు అధికారులు కూడా కఠినమైన చర్యలు తీసుకొని దానిని ముందు పునరావృతం కాకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పంట 4 నెలలు 5 నెలలు కష్టపడి
పంట పండించుకొని రాత్రి వెనక పగలనక చేసినటువంటి వామిని పెట్రోల్ పోసి అగ్గిపెట్టినటువంటి సంఘటన ఇక్కడ చూస్తున్నాం. ఈ చర్యలు రైతాంగానికి మంచిది కాదు. ఎందుకంటే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో 80% రైతాంగం వ్యవసాయంపైనే రైతాంగంపైన ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు. 400-500 అడుగులు వేసినా కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో 6-7 బోర్లు వేసి నష్టపోయి పంటలు ఇబ్బంది పడిన పరిస్థితుల్లో పంట పండించుకున్నాడు. అటువంటి రైతులను అభినందించాల్సింది పోయి ఇటువంటి దుందుడుకు చర్యలు చేస్తున్నది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ఖండించి సాటి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఇటువంటి సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కానివ్వకోకుండా చేయాల్సిన బాధ్యత ఆమె మీద కూడా ఉంది. ఎందుకంటే కఠినమైన చర్యలు పోలీస్ అధికారులకు కూడా సూచించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దీంట్లో ఏ పార్టీకి సంబంధించిన ఈ తప్పు చేసినటువంటి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా కఠినంగా శిక్షించి తర్వాత ఇదే ఆఖరి సంఘటన అయ్యే విధంగా కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో పనిచేయాల్సిందిగా పోలీసు అధికారులకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇటువంటి సంస్కృతులను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చేనులు ఉంటాయి, వాములు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. ఆస్తులు ధ్వంసం చేయడం మంచి సంస్కృతి కాదు. ఇది ఇక్కడికే కావాలి. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా దీన్ని కూడా మా పార్టీ అధ్యక్షునికి విన్నవించి ఈ రైతుకు సంబంధించిన ఎంతో కొంత నష్టపరిహారం ఇప్పించే దానికోసం పార్టీ తరఫున కూడా నేను ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా కూడా నేను కూడా కొంత సహాయం ఈ రైతుకు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇటువంటి నష్టపోయినటువంటి రైతులకు దాదాపు 100 సంచులు శనగకాయలు అయితే దాదాపు 3,50,000 రూపాయలు అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఈ రైతును నష్టపోకోకుండా ఈ రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం రైతుకు ఎంతో కొంత సహాయం చేసే కార్యక్రమము మేము చేస్తాం. పార్టీ తరఫున చేస్తాం, నా వ్యక్తిగతంగా కూడా చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా దీని విషయం తీసుకెళ్తాం. అదేవిధంగా పోలీసు అధికారులు కఠినంగా ఇటువంటి నిందితులను శిక్షిస్తారని చెప్పి మేము పోలీసు అధికారులకు అప్లై చేయడం జరుగుతోంది. ఖచ్చితంగా ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇదే ఆ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఆఖరి సంఘటన కావాలి. ఈ శ్రీ రామన్న సంబంధించి తోటి రైతులంతా సంఘీభావంగా నిలబడి ఇదే ఆఖరి సంఘటన అయ్యే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి చర్యలను ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.